సరస్వతిం దేవీం సరస్వతిం వ్యాసం అష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే హరే అయితే గత వారం మనం ప్రహ్లాద్ మహారాజు యొక్క స్టేట్మెంట్ మనం విన్నాము. ఏమన్నా ప్రహ్లాద్ మహారాజు వన్ వర్డ్ బ్యూటిఫుల్ ఎస్ రాధాక్షణ ఆ శ్లోకంది మొత్తం ఎసెన్స్ ఏముంది బ్యూటిఫుల్ ఏమిటైనా ఎలా ఏమంటు అయ్యా మీరు నా మన్మడికి బలి చక్రవర్తికి మనకి ధనం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి మనకి చక్రవర్తి సమ్రాటు ఐ థ్యాంక్స్ వచ్చారు అది కూడా బ్యూటిఫుల్. తర్వాత మీరు మొత్తం లాగేసుకొని మరి దరిద్రులు మార్చేసారు అది కూడా బ్యూటిఫుల్. సో ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడు ఏది చేసినా బ్యూటిఫుల్, కానీ మనందులో ఆ బ్యూటీ లేనందువల్ల కృష్ణుని యొక్క బ్యూటిఫుల్ సుందరమైనటువంటి కార్యములను మనము ఎందుకు తెలుసుకోలేకపోతాము? ఎందుకంటే మనం బ్యూటిఫుల్ లేదు. వి డోంట్ హ్యావ్ దట్ బ్యూటిఫుల్ ఐస్ టు విట్నెస్ టు అబ్జర్వ్ ద బ్యూటీ ఆఫ్ కృష్ణ. ఇది మన సమస్య. ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంతా సదైవరిదయేషు విలోకయంతి ఎం శ్యామ్ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజన్. బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మ సమీపం ఏమని చెప్పుకున్నావు? ఎప్పుడైతే కంటికి ఇప్పుడు మన అందరి పరిస్థితి ఏముంది, మన కంటికి ఒక కాటిక ఉంది, కానీ ఏ కాటిక ఉంది? కామది కాటిక కనుకనే
మనం ఏ వస్తు చూసినా, ఏ విషయం చూసినా, ఏ వ్యక్తిని చూసినా ఇమ్మీడియట్లీ మన రెస్పాన్స్ ఏముంటుంది? ఐ వాంట్ టు ఎంజాయ్. స్పెషల్ లేడీసు మా టెంపుల్కి వస్తారు, మా టెంపుల్కి వచ్చే లేడీసు అది ఎక్కడది కానీ నేను మా టెంపుల్ చెప్తున్నాను. వాళ్ళు వస్తారు, అక్కడ గులాబీ పూలు ఉంటాయి, అక్కడ ఏ మల్లె పూలు ఉంటాయి, అప్పుడు ఇమ్మీడియట్లీ ఎత్త కదా మేము అక్కడ బోర్డు పెట్టాము మా టెంపుల్లో. ఇవన్నీ కృష్ణుని పువ్వులు, దయచేసి కొయ్యకూడదండి. సో దిస్ ఇస్ అవర్ టెండెన్సీ. ఏ వస్తువు చూసినా ఐ వాంట్ టు ఎంజాయ్. వాస్తవం ఇది ఏంటి? ఇది అసూరి ప్రవృత్తి. భగవద్గీత 16వ అధ్యాయంలో కృష్ణుడు అర్జున్కి దైవ మరియు అసూరు గుణాల విషయం తెలియజేస్తుంది. దైవ గుణాలు కలిగిన వాళ్ళ లక్షణాలు ఏమిటి, అసూరి గుణాలు కలిగిన వాళ్ళ లక్షణాలు ఏమిటి? టు ద రాక్షస మెంటాలిటీ ఏముంది? ఈశ్వరోహం. అసూరి భావం ఏంది? ఈశ్వరోహం. అహం అంటే ఏంది? నేను. నేను ఎవరిని? ఈశ్వరుని. సో వాట్ యు మీన్ బై ఈశ్వర? ఈశ్వర్ అంటే ఏంది? కంట్రోలర్. ఈశ్వర్ అంటే నియామకుడు. కనుకునే అసూరి భావం ఏముంది? ఈశ్వరోహం. ఈశ్వర్ అతనే కాదు, ఈశ్వర నేను. దిస్ మెంటాలిటీ, ఈశ్వరోహం అహం భోగి. బికాస్ ఐఎమ్ ద కంట్రోలర్ సో దేర్ ఫోర్ ఐ షుడ్ బి ద ఎంజాయర్, భోగి. ఆలోచించండి, ఇది మన మెంటాలిటీ ఏముందో. కృష్ణుడు పరమేశ్వరుడు, మనం మన చిన్న చిన్న గుళ్ళ ఈశ్వరుడు. మన కంపౌండ్లో ఎంట్రీ ఉండేసరికి రోడ్ మీద ఒక అడుగు ఉంటుంది, ఒక అడుగు మన ఫ్లాట్లో పడేసరికి మన మన బంధువులు పడేసరికి ఏమిటి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, ఐఎమ్ ద కంట్రోలర్ ఆఫ్ దిస్ ప్లేస్. బికాస్ ఐఎమ్ ద కంట్రోలర్ ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ ప్లేస్. ఈశ్వరోహం అహం భోగి. సిద్ధోహం, ఎటువంటి సిద్ధుణ్ణి, నేను ఏం దాచుకోవడం చేసుకోవచ్చు, సాధించుకోవచ్చు. సిద్ధోహం బల్వాన్ సుఖీ. ఈశ్వరోహం అహం భోగి, సిద్ధోహం బలవాన్ సుఖీ. దిస్ ఈజ్ అసూరి మెంటాలిటీ. ఇది రాక్షస ప్రవృత్తి. సో కనుకనే ఎప్పుడైతే ఒక వస్తువు చూసి మనకు అనిపిస్తుంది ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్, తెలుసుకోవాల్సింది మనందరూ రాక్షసుడు పైకి వెళ్తుంది. హీస్ పాపింగ్ అప్. దిస్ ఈస్ డిమోనియాక్ మెంటాలిటీ. యూ వాంట్ టు ఎంజాయ్. ఎందుకంటే మన కంటికి భావం ఉంటుంది, ఎందుకంటే మన కంటికే కామ కాటిక ఉంది. అంజన, అంజన అంటే ఇది కాజలు, కాటిక, అంజన. కానీ ఎప్పుడైతే ఈ కామ కాటిక ప్రేమ కాటికల మాటలు ప్రేమాంజన, ఇక్కడ మార్కెట్లో ఎన్నో వెరైటీస్ ఆఫ్ కాజలు ఉండొచ్చు, వెళ్ళదండి వాడు తెలుసు, నేను పాతకాలంలో చిన్నపిల్లవాడిన అది మీకు ఎక్కడ తెలుసు, మీరు గ్రస్ కాబట్టి మీ మత ఏం పెట్టుకుంటే తెలుసు ఉంటుంది. నేను ఒకటేసారి కాటితో ఉన్నాను, ఎప్పుడు మా విగ్రహం ప్రతిష్టప్పుడు మా కృష్ణుని పెట్టడానికి అది చిన్న నల్లగా వేయడానికి మీ కాటకుండా వచ్చిన అయితే ఇప్పుడు మన కంటికి కామ కాటిక ఉంది, దాన్ని ఊడిచేసి ఆ కామకాటికను ఊడిచేసి ఎమ్మెట్టుకోవాల్సింది ప్రేమ కాటిక, ప్రేమాంజన. ఎప్పుడైతే మనం కంటికి ప్రేమాంజన చేతుందో, ప్రేమాంజన చురిత భక్తి విలోచనే, అప్పుడు సంతా సదైవ హృదయేషు, అప్పుడు ఆ సంతుడు సదా నిరంతరం తన హృదయంలో ఆ కృష్ణుని చూడగలుగుతాడు. సంతా సదైవ హృదయేషు విలోకయంతి, ఎవరు చూడగలరు? ఎం శ్యామసుందరం, ఆ శ్యామసుందర స్వరూపము కంటి కనబడుతుంది. ఆయన ఉన్నాడు, లేదు కాదు, ఇట్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్, ఇట్ ఆల్వేస్ దేర్.
మన స్కూల్ చెప్పారు కదా, వేర్ ఇస్ గాడ్? గాడ్ ఈస్ ఎవ్రీవేర్. బట్ కెన్ యూ సీమ్ ఎవ్రీవేర్? కొందరు నాస్తికులు వాదిస్తారు, ఎందుకు ఈ టెంపుల్, ఎందుకు ఈ ఆలయపోడు, ఆలయపోడు, మీ భగవానుడు మీ దేవుడు తన ఆలయంలో ఉన్నాడా? వాదిస్తారు నాస్తికులు. ఎవరు ఆలయంలో ఉన్నాడా? బయట లేడా? అంత ప్రతి చోటు ఉన్నాడు, ఆలయం కూడా అసలు లేదు. ఇప్పుడు ప్రభుపాదం పెడతారు, ప్రతి చోటు ఉన్నప్పుడు ఆలయం ఉన్నారు. మరి ఆలయం ఎక్కడుంది? ప్రతి చోట్ల ఉంది కదా. సో ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఈజ్ ఇట్ నాట్ ఇన్ ద టెంపుల్? ఇస్ ఇట్ నాట్? మళ్ళీ రెండు విషయం ప్రభుపాదం పెడతారు, ప్రతి చోటుకు ఉన్నాడు, కానీ ప్రతి చోటుకు అతన్ని చూసే దృష్టి నీకు ఉందా? డూ యూ హ్యావ్ టు విజన్ టు సీ హిమ్ ఎవ్రీవేర్? యు డోంట్ హ్యావ్ దట్ విజన్. సో సీ హిమ్ ఇన్ ద డిటి ఫామ్, అతని యొక్క అర్చక రూపంలో చూడండి. ఎందుకంటే భగవానుడు అర్చ విగ్రహం ఎందుకు అవతరిస్తాడు? అదొక రాయి విగ్రహం కాదు, రాయి బొమ్మ కాదు అది. కృష్ణుడు వాస్తవంగా భూమి రపనల వాయు కంబన బుద్ధి రేవచ్చ అహంకారికి మందే భిన్న ప్రకృతి అష్టద. ఏమని చెప్తుంది కృష్ణుడు? భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, ఇంకా నీరు, ఇవన్నీ జలము, ఇవన్నీ మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 8 అంశాలు ఈ నా యొక్క శక్తిని చెప్తుంది. సో కనుకనే ఆ రౌత ఏంది మరి? అది భగవాన్ శక్తే కదా. సో భగవానుడు ఆ అర్చ విగ్రహ రూపం ఎందుకు అవతరిస్తాడు? వై హ్యాస్ టు అపియర్ ఇన్ దట్ మ్యాటర్? ఎందుకంటే మన కంటి మ్యాటర్ ఉంది. సో మనకు అనుకూలమైన విధానంలో మనం చూసే చూడగలుగుతాము, ఆ విధానంలో ఆ పద్ధతిలో భగవంతు అవతరిస్తుంది. భగవంతు దయ మన మీద, ఎందుకంటే మన కంటికి ప్రేమ లేదు కాబట్టి, మనకు దివ్య దృష్టి లేదు కాబట్టి, మనం ఆ దివ్యమైన సచ్చిదానంద స్వరూపం చూడలేకపోతాం కాబట్టి భగవంతుడు చూడు, నువ్వు చూడేటట్టు, నీకు కనిపించినట్టు నేను అవతరిస్తా. సో కనుకనే భగవానుడు జీవుల పట్ల దయ చూపుతుండు. ఎట్లా? అర్చ విగ్రహ రూపంలో అవతరించి, సో దాట్ వీ క్యాన్ సీ హిమ్ అండ్ వీ క్యాన్ సర్వ్ హిమ్. ఎందుకంటే భగవానుడు తన నిజ స్వరూపంలో సచ్చిదానంద స్వరూపంలో వచ్చేస్తే మనకు చూసే దృష్టి ఉందా? సో చూడకపోతే మనకు సంబంధం ఏర్పడేసుకోవడమా? అతని సేవ చేసుకోవడమా? సో కనుకనే మన కంటి గనపడే విధానంలో ఆయన విగ్రహ రూపంలో అవతరిస్తాడు. సో కనుకనే ఆ విగ్రహము ఏదో ఒక రౌతు కానీ ఒక అష్టధాతు పంచదాతు అనుకోవద్దు, సాక్షాత్ భగవంతుడు తన అంశరూపంలో ఆ విగ్రహంలో అవతరిస్తుంది. కనుకనే కృష్ణ ఈజ్ బ్యూటిఫుల్, కృష్ణుడు చాలా సుందరంగా ఉంటాడు. కృష్ణ ఈజ్ బ్యూటిఫుల్, హిజ్ యాక్టివిటీస్ ఆర్ ఆల్సో బ్యూటిఫుల్. బట్ వై ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద బ్యూటీ? బికాస్ వీ డోంట్ హ్యావ్ దట్ బ్యూటిఫుల్ ఐస్. ప్రభుపాద చెప్పినట్టు కృష్ణ ఈజ్ పర్ఫెక్ట్, కృష్ణ ఈజ్ కంప్లీట్, కృష్ణుడు పూర్ణుడు. ఓం పూర్ణమద పూర్ణం ఇదం. ఇప్పుడు మన భౌతిక మ్యాథమెటిక్స్ 10-1=9 లేదా 9 దగ్గర ఒకటి వెళ్ళిపోతే ఏమని తిమ్ముతాయి? ఎన్ని? 8-9. 10 దగ్గర ఒకటి వెళ్తే ఇది భౌతిక లెక్కలు. 10 దగ్గర ఒకటి బయట పడితే ఎంత మిగులుతుంది? కానీ ఆధ్యాత్మికత కల్పించడం ఏముంది? 10 ఒక్కటి వెళ్తే ఆ ఒక్కటి కూడా 10, మళ్ళీ మిగిలింది కూడా 10. ఇది ఆ శ్లోకం అర్థం. ఓం పూర్ణమద పూర్ణమిదం. భగవానుడు పూర్ణుడు, అతను ఏది ఉద్భవించినా అది కూడా పూర్ణమే, ఇంకా తర్వాత ఆ మిగిలింది కూడా పూర్ణమే. పూర్ణాత్ ఏవావశిష్యతే, వాట్ ఎవర్ రిమైన్స్ దట్ ఈస్ ఆల్సో కంప్లీట్. వాట్ ఎవర్ కమ్స్ అవుట్ దట్ ఇస్ ఆల్సో కంప్లీట్. వాట్ ఎవర్ రిమైన్స్ ఆల్సో ఇస్ కంప్లీట్. ఎట్లా సాధ్యమైంది? లెక్క అర్థంగా ఉంది, దట్ ఈస్ స్పిరిచువల్ కాల్కులేషన్. కానీ ఆ కంప్లీట్ అయిన భగవాను మనం ఎందుకు తెలుసుకోలేకపోతాము? ప్రభుత్వ కృష్ణ ఇస్ కంప్లీట్,
బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ కంప్లీట్ కృష్ణ బికాస్ వీ హ్యావ్ ఇన్కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ద కంప్లీట్ హోల్. మనకు ఆ పూర్ణమైన భగవాన్కు సంబంధించిన జ్ఞానము పూర్ణంగా లేదు. వీ డోంట్ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ద కంప్లీట్ హోల్. హోల్ అంటే ఏంటి? డబ్ల్యూహెచ్ఓఎల్ఈ, హెచ్ఓఎల్ఈ కాదు కదా, ఇక్కడ అంటుంది హోల్. సో ఐఎమ్ రిఫరింగ్ టు డబ్ల్యూహెచ్ఓఎల్ఈ, హోల్, కంప్లీట్, టోటల్. మన నాలెడ్జ్ కంప్లీట్ లేదు, సో దేర్ ఫోర్ వీఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్. ప్రహ్లాద్ మహారాజ్ లాంటి వ్యక్తులు, బలి చక్రవర్తి లాంటి భాగవత ఉత్తములు, 12 భాగవత ఉత్తమాల పైకి ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఒకటే కుటుంబం కాదు, అవలేదు. భాగవత వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? 12 మంది. ఎవరెవరు? స్వయంభూ నారద శంభు కుమారో కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యా సఖీర్వయం. ఇది శ్రీమద్ భాగవతం 6వ స్కందము 3వ అధ్యాయంలో యమధర్మరాజు వాళ్ళ దూతుల మధ్య జరిగిన ఈ సంవాదం. యమధర్మరాజు వాళ్ళ దూతులకు బోధిస్తుంది. యమరాజ్ ఇన్స్ట్రక్ట్స్ హిస్ మెసెంజర్స్, 3rd చాప్టర్. అందులో యమధర్మరాజు యమదూతలకు ఈ భాగవత్ ధర్మం అంటే ఏందో చెప్తుంది. ఈ భాగవత్ ధర్మము అందరికీ అర్థమయ్యే విషయం కాదు, కొందరికి అర్థమైంది. ఆ కొందరు ఎవరు? ఆ భాగవత ఉత్తములు. ఆ భాగవత ఉత్తములు ఎవరని చెప్తుంది యమధర్మరాజు యమదూతలకు? స్వయంభూ. స్వయంభూ ఎవరు? బ్రహ్మ. ఎందుకంటే కృష్ణుడు బ్రహ్మదేవుడికి అన్నాడు, వితౌట్ హెల్ప్ ఆఫ్ లక్ష్మీదేవి సాధ్యమే లోకంలో? స్త్రీ లేకుండా పురుషుడు సంతానోత్పత్తి చేయదు సార్. నోబడీ కెన్ డూ దట్, బట్ కృష్ణ కెన్ డూ దట్. సో దిస్ ఇస్ అ ప్రూఫ్, కృష్ణ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. లక్ష్మి లేని దేవి యొక్క సహాయం లేకుండా గర్భదక్ష విష్ణువు ఏం చేస్తాడు? తన నాభిలోకి వెళ్ళే బ్రహ్మదేవుని ఉత్పత్తి చేస్తుంది. కనుక బ్రహ్మదేవుడు స్వయంభూ. స్వయంభూ నారద శంభు. శంభు ఎవరు? శివుడు. ముగ్గురేంద్ర స్వయంభూ నారద శంభు. కుమార చతుష్కుమారుడు, బ్రహ్మదేవి మానసుక్తుడు, సనక్ సనాతన్ సనందన్, ఇంకా సంత్ కుమారు పిల్లలు. కుమారో కపిలో, దేవహూతి పుత్రుడు కపిలదేవు, భగవతుని యొక్క అంశ అవుతారు. కపిలో మను, మను మహారాజు ఆరేంద్ర. దాని తర్వాత ప్రహ్లాదో జనకో భీష్మ, ప్రహ్లాద చేశాడు, జనక మహారాజు, ఇంకా భీష్మ పితామ. ఎంతరైంద్రు? 9. బలీర్, బలి చక్రవర్తి. వయ్యాసఖీర్, వ్యాస కుమారుడు శుభదేవ గోస్వామి. ఇంకా వయం, ఎమదో ఇప్పుడు అండ్ మీ. వయం మీన్స్ మై సెల్ఫ్. సో కంపేర్ ఇది యమధర్మరాజు హ్యూమిలిటీ, అది యొక్క వినయభావం. వినయభావం అంటే ఏంటి? యూ ఆల్వేస్ కీప్ యువర్ సెల్ఫ్ లాస్ట్. అహంకారం అంటే ఏంటి? ఐ వాంట్ టు బి ఫస్ట్. హ్యూమిలిటీ మీన్స్ లాస్ట్. కనుకనే కృష్ణ చైతన్యంలో అనుగ్రహం ఏర్కొస్తుంది. భౌతికంగా మనకు అనిపిస్తుంది ఇదే ముంగడిపోతే 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 నాకు ఫస్ట్, ఎస్పెషల్లీ తిరుపతికి దర్శనం వెళ్తాయి. ఓ అక్క కనబడలేవా, నువ్వు ఇక్కడ అవుతున్నావు, నేను మనసులో మామా ఇట్లా కొడతారు, ఇట్లా పక్క పక్కలు ముంగడిపోతే నేను మనసులో మామ ఇట్లా కనబడుతున్నావు, నువ్వు కూడా అవుతుంది. చెప్పే వీళ్ళు నూకుట కుదుకుట మూడు వెళ్తారో, మేము ముందు మేము ముందు మేము ముందు అని వీళ్ళు మూడు వెళ్తారో, వాళ్ళు ఏం చెప్తారు? కళ్ళు మూసుకుంటారు. సో వాట్ ఇస్ ద పాయింట్? సో మనకు అనిపించేది నేను లైన్లో పెట్టేది మూడు పోవాలి, నువ్వు మూడు వెళ్ళినావు కానీ బాలాజీ కళ్ళు మూసుకున్నాడు, వాట్ ద పాయింట్? అది వేస్ట్ కదా. కానీ ఎవరైతే సరే పోతే పోని ఇన్ని గంటలు వెళ్ళడము ఇంకో గంట అని పోలేదు పోని, అప్పుడు బాలేజ్ పెడతారు ఇంకా రక్త. సో వాట్ యూ వాంట్?
బాలాజీని కృప. యాక్చువల్లీ మనం దర్శనం అంటాము, మనం ఏం దర్శనం చేసుకున్నాము, వాస్తవం మనం వెళ్తున్నాము, వాళ్ళు మనం చూడాలని ఇక్కడ వచ్చాడు మన అటెండెన్స్ పెట్టుకోవాలి. వాట్ క్యాన్ బి సీ? ఇంకెస్ తిరుపతి కాలేజ్ వెళ్తే జరగాలి 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 జరగాలి, ముంగడు ఏమంటారు ఇద్దరు సిగరెట్లు జరగాలి జరగాలి జరగాలి, వచ్చింది ఏమంటారు జరగడానికి వచ్చినారు. అటు ఓడలేదు జరగాలి అంటారు. సో వాట్ క్యాన్ బి సీ? వాస్తవంగా భగవాన్ మనం చూడాలి. కానీ మనము నూకి చేసి కయ్య పెట్టుకొని కొట్లాడలు పెట్టుకొని మూడు వెళ్ళము, భగవాన్ కళ్ళు మూసుకున్నాడు. సో వాట్ ద పాయింట్? ఎన్ని గంటలు నిలబడి అక్కడ? సో కనుక ఈ విషయం గుర్తుంచుకోండి, భౌతికంగా మనం నూకేసి నూకేసి ముందు పోతాం. ఐ వాంట్ టు బి ఫస్ట్. ప్రభుపాద వారు సింగపూర్ వెళ్ళారు, సింగపూర్ కాదు ఏంటది హాంకాంగ్ కావచ్చు, డైనీ డిఫరెంట్ కంపెనీ భగవద్గీత ప్రింటింగ్ కోసం ఫస్ట్. సో ఆ డైనీ కంపెనీలోనే మొత్తం భగవద్గీత ప్రింటింగ్ డీల్ చేశారు, అంత అయిపోయింది. అందరికీ ఎగ్జిక్యూటివ్స్ ఆఫీసర్ అంతా ఉన్నారు. సో మీటింగ్ అయితే అందరు ఎక్కడ వెళ్ళిపోయారు, అట్లా అందరికంటే లో క్లాస్ మీద ఉన్న లో పొజిషన్లో ఉన్న ఓ ఎగ్జిక్యూటివ్ ఉండే వాడు కూర్చున్నాడు. ఓ ప్రభుపాద అనుకున్నారు సరే నేను కొంచెం ప్రీచింగ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ప్రభుపాద డిస్కషన్ స్టార్ట్ చేసాడు, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్? నార్మల్లీ భక్తులు ఇదే ఇట్లా స్టార్ట్ అవుతాం ప్రచారం, నీ జీవితం యొక్క లక్ష్యం ఏమి చెప్పాలి. ప్రభుపాద చర్చను మొదలుపెట్టేది వీడే దేశం అందరికీ లో పొజిషన్ ఉంది ఎగ్జిక్యూటివ్. వీడు ఇందాక 30-40 మంది ఉంది పెద్ద పెద్ద బాసులు, వాళ్ళందరూ విజిటింగ్ కార్డు తీసి వీడు మీ దగ్గర ఉండే విజిటింగ్ కార్డ్స్ అన్ని టేబుల్ పెట్టాడు. ఒక విధండి ఒక దగ్గర పైలప్ చేసాడు, లాస్ట్కు వీధి విజిటింగ్ కార్డు ఇస్తున్నాడు, తీసి అవి మీద పెట్టాడు, దిస్ ఈజ్ మై గోల్. అంటే ఏంది, వీళ్ళందరికీ నేను సొకేషన్ అండ్ బాస్ రావాలి. ఇది మన అందరిది మెంటాలిటీ, ఇది భౌతిక మెంటాలిటీ. భౌతిక లోకంలో ఉన్న భౌతిక జగతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మెంటాలిటీ ఇదే, ఏంది ఐ వాంట్ టు బి ఫస్ట్. కానీ వైకుంఠంది లెక్కలు వేరున్నాయి. వైకుంఠంలో అనుగ్రహం వేరు కదా, వన్ హూ పుషెస్ అదర్స్ ఫస్ట్ అండ్ బీజ్ లాస్ట్. అందరిని ముంగడికేసి వెనుక ఉన్న వారి మీద అనుగ్రహం వచ్చింది. కనుకనే ప్రతిసారి వినయభావం అనేది డివోటీస్ మీరు ముంగడికి వెళ్ళండి, నేను మీ వెనుకలు మీరు ఫస్ట్ ప్రసాద్ తీసుకోండి, మిగిలింది నాకు. మనమేంది ఉంటుందైపోతుంది, మన ఎస్పెషల్లీ ఫీస్ట్ మంచిగా ఉంటే స్పాన్సర్ మంచిగా ఉంటే ఇంకా మళ్ళీ అది మన ఫేవరెట్ ఉంటే ఇక ముందే మళ్ళా ఇట్లా ఓపెన్ విండోస్ ఇట్లా ఆసక్తి ఉంటే ఇక లెక్చర్ ధ్యానం ఉండదు ఇక ఎప్పుడు పోగొడతాడు క్లాసు. యూ విల్ ఈట్ ఫుడ్, యూ విల్ నాట్ ఈట్ ప్రసాద్. మనం ముందే తిన్న చేయ తింటాము, ఫుడ్ తింటాము, ప్రసాదం తింటాము, అది అన్నమైతుంది ప్రసాదం కాదు. అన్నంది మన మీద ప్రభావం లేదు, ప్రభావం ఉంది ప్రసాదం. అర్థం చేసుకోవచ్చు, దిస్ ఈజ్ కృష్ణ కాన్షియస్నెస్. ముంగటి మూడు వెళ్ళు కాదు, బీబి అండ్ పూష్ అదర్స్ అయ్యే అందరి మూడు కృష్ణ ఇది మీకు. ఐ వాంట్ బి లాస్ట్. నేను చెప్పుంటాను కదా మళ్ళీ చెప్తాను, నా ఫేవరెట్ స్టోరీ చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు తన భగవాను స్వరూపాన్ని ప్రకటించగడ ముందు, యాక్చువల్లీ సన్యాసం కడ ముందు, జస్ట్ ఒకసారి ఆ భగవత్ ఆవేశంలో తన నిజ స్వరూపం ఆయన ప్రకటించింది యాజ్ నారాయణ. ఫర్ 21 అవర్స్ శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ గర్భం ఇట్లుండే దేవుడు రూము దాని మీద ఎక్కి ఆ లోపలికి వెళ్ళి ఆ పీఠం మీద పోయి కూర్చోండి ఆ శాలిగ్రామాలతో ఓడిపెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఏమి చెప్పాడు, నాకు అభిషేకం చేయండి, నాకు నైవేద్యాలు పెట్టుండ్రి, నాకు హారతి చేయండి, ఇది 21 అవర్స్ షట్ ప్రహరీ లీల అంటుంది. ఒక్క ప్రహర్ అంటే 3 అవర్స్, 1 ప్రహర్ ఇస్ 3 అవర్స్, మళ్ళీ షట్ 7 x 3 21 అవర్స్. భక్తులందరూ గంగ నదికి లాగా నీళ్ళు తీసుకురావాలి,
అభిషేకం చేయాలి. అభిషేకం. సో అందరూ గొప్పమైన భక్తులు, వీళ్ళందరూ అభిషేకం ఎత్తులు. కానీ శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో ఉన్న ఒక పని మంచి ఉంది, ఆమె ఏం చెప్తుంది? ఆమె కేవలము ఆ గంగనది వెళ్ళి ఆ కుండలలో లివింపి వీళ్ళకు అందిస్తుంది పోసుకొని. వితౌట్ ఎనీ డిజైర్ అబ్బాయి, ఇప్పుడు మీరే నాకు జరగడం కోసం నేను కూడా వస్తా, నాకు కూడా అవకాశం ఉంది. అలాగే మొత్తం ప్రోగ్రామ్ అమ్మకేలు ఏం చేసింది, దాస్ దాసాను ఈ భావంతో కుండలు నింపుట అలా అందిస్తామైంది. మొత్తం ఆ లీల అయిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు, ఆ లీల యొక్క భాగంగా శ్రీ చైతన్య మహాప్రభు ప్రతి ఒక్క భక్తులు గెలుస్తున్నాడు, వాళ్ళ కోరుకున్న వరాలు సాధిస్తున్నాడు. దేం కోరిక చెప్పు, అందరూ ఇది అది ఎందుకు కోరుకుంటుంది, అందరికీ అందరూ అన్ని అంది లేదు. ఇక చివరికి శ్రీవాస్ మీ ఇంట్లో పని మనిషి ఉంది కదా, ఆమె పేరు ఏమిటి అని భగవాన్ అడుగుతుంది. నోబడి న్యూ, ఎవరు తెలియదు, ఇంతమంది భక్తులు ఉన్నారు ఎవరు తెలియదు శ్రీవాస్ ఇంట్లో పని మనిషి ఉంది, ఇక దాని పేరు ఇంకా నార్మలీ హూ కేర్స్. మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే మీ ఫ్రెండ్స్ అని మీ కుటుంబం మాట్లాడరు, కానీ మీ పని మనిషిది ఎవరు, దాని ఏం పేరు, దాని లగ్గమైందా, దానికి ఇద్దరు పిల్లలు, దాని మొగుడు ఏం చెప్తాడు అని అడతారా? అది మొగుడికి రాదు, మీరు అడగరు, అడుగుతారా? నేను వెళ్ళి అడుగు, నేను నోబడి కేర్స్. సో అలాగే భక్తులు కూడా సరే ఉండొచ్చు. అప్పుడు శ్రీవాస్ అంటున్నాడు, అయ్యా ఆమె పేరు దుఃఖి. ఏం పేరు? చెప్పిన చెప్పింది ఇక్కడ ఈ కథ. సో నాటి కాలంలో పిల్లలు పుట్టు కూడా చనిపోతే, జన్మించి కూడా చనిపోతే లాస్ట్ దక్కినోడిని ఏదైనా పేరు పెడతారు. ఎటువంటి పేరు? పెంటయ్య. ఎందుకు పెంటయ్య? ఇక పెంట అంటే ఏంటి? ఇప్పుడు పెంట అంటే తెలియదు, ఊళ్ళో తెలుసు పెంట అంటే ఏంటి, డస్ట్బిన్. ఇప్పుడు మోడర్న్ టైం డస్ట్బిన్, ఇంటి మొత్తం చెత్త అక్కడ పారేసే స్థలం. పెండ పేరా బిడ అంతా ఇంట్లో ఆవు బాత్రూమ్ పిల్లలు పారేసి పెంట. సో ఎవరు పెంటను అది చేయరు, అంటే ఇట్ ఇస్ నాట్ సంథింగ్ వెరీ అడోరబుల్. గార్డెన్ అంటే అందరూ ఆ గార్డెన్ అంటారు, కానీ పెంట అంటే పేరు పెడతారు. సో ఈ యమదూతాలు లేక యమధర్మ అంటే పెంట అంటే ఆయన కూడా దృష్టి పడుతుంది, మంచి విషయం అంతా దృష్టి పెడుతుంది, కానీ పెంట మీద ఎవరు దృష్టి పెట్టరు. సో కనుకనే యమధర్మరాజు పెంట అంటే పెంట కావచ్చు అనుకొని దృష్టి పెట్టాడు, కానీ ఇది దక్కుతున్నాను. లేకుంటే పెంట తుక్క మా ఊరు ఉంటే పెంట ఇదేం ఫస్ట్. బొంద తుక్క పెంట బొందో అట్లా ఈ దుఃఖి అట్లా ఉండే. సో కనుకని తన పేరు దుఃఖి అని పెట్టారు కనీసము దక్కలని. సో చైతన్య అప్పుడు ఓ ఆమె పేరు దుఃఖ, బట్ ఐ డోంట్ లైక్ దిస్ నేమ్, నాకు ఈ పేరు నచ్చలేదు. ఈరోజు నుంచి ఆమె పేరు సుఖి. దుఃఖిని భగవానుడు సుఖిలా మార్చేసాడు. సో భగవాన్ ఎవరికి నామకరణం చెప్తారో అది సాధారణ నామకరణం కాదు. ఇప్పుడు మన ఊళ్ళో కూడా రోడ్డు మీద పట్టి పిచ్చి పడుతుంది, బతుంది రోడ్డు పిచ్చి పడుతుంది అది. నీ పేరు అంటే లక్ష్మి అంటే. ఈ లోకంలో మన పేరు ఇంకా మన జీవితానికి మన బతుకుకి ఏం సంబంధం ఉంటుంది ఉంటుందా? ఒకటి నాటకం దయ్యంగా ఉంటుంది అంటారు, ఈ పేరేంటి? సుందరి. సుందరి మొహమే సుందరి. సో భౌతికంగా మనం పేర్లు పెట్టుకుంటే మన పేరుకు ఇంకా మనకేం సంబంధము ఉండదు లేదు. కానీ భగవాను ఎప్పుడైతే నామకరణం చేస్తాడో ఆ వ్యక్తి ఏదైతే ఐడి ఉంటుందో దాట్ ఈస్ ద నేమ్.
సో కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు సుఖ్యం పెట్టినప్పుడు అది ఏమైంది, వాస్తవంగా ఆమె సుఖి అయిపోయింది. షీ బికేమ్ ద హ్యాపీయెస్ట్ ఉమన్. కానీ ఆ దుఃఖి నుండి సుఖి మారడానికి ఏం కారణం, ఏం కారణం, లాస్ట్ ముంగడి కూడా పోకుండా కేవలము దాసుల 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 దాసే ఆమె కేవలం కుండలీలు అందించింది. సో షీ వాజ్ ద లాస్ట్ భగవానుడు ఈ మూలకు ఆమె ఆ మూలకు ఆ చోటు. కానీ భగవాన్ దృష్టి ఇమ్మటం చూడలేదు లాస్ట్. ఈ లెక్కలు అర్థం చేసుకోవాల్సింది, మనము కృష్ణుతో సంబంధం చేసుకున్నప్పుడు కృష్ణు యొక్క గుణాలు ఆయన యొక్క లక్షణాలు ఆయన వ్యవహారం తెలుసుకోవాల్సింది. అప్పుడు లైఫ్ స్మూత్ వెళ్తాయి. ఏ విధంగా అయితే పెళ్ళైన తర్వాత ఇప్పుడు వెళ్ళదు, మునుపటి కాలంలో మా అమ్మ చెప్పుకుండేది, చిన్నప్పుడు పెళ్ళి అవుతుండే. పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి పెద్ద మంచి అయిన తర్వాత ఇక అత్తుండే గారు అత్తగారి అత్త ఏం చెప్తుండే, అత్త మొత్తము ఆయన కొడుకు తిరిగితుండే, ఇగో మా ఊడు తీసుకుంటాడు ఇది నచ్చది ఇది ఇష్టము ఇది ఇట్లా ఇట్లా చెప్తుండే. మళ్ళీ ఇట్లే మాట్లాడుకుని ఇట్లే జ్యోతి చెప్పు అని కోపం చెప్తుంది చెప్తుండే. ఇక్కడ అనుకో ఇబ్బంది పడతాడు, కొంత పల్లె చెప్తాడు, అడుగు సంఖ్యలో ఉన్నాడు, సంఖ్య అనేది పాలు ఉన్నాడు, కనుక ఎట్లా ఏకు అనుకో ఇట్లా ఓపు అని ఏం చెప్తాడు, నన్ను కూడా ఎక్కడ చెప్పేశారు అని తల్లి చెప్తుంది. మొత్తం జాగ్రత్త పడుతుంది. ఒక అమ్మాయి పెట్టింది అమ్మాయి ఆ అబ్బాయి గుణాలు తెలుసుకుంటుంది, ఓ ఇటుకుంటాడా అటు బిక్కి పోలేదా అటువంటి పరిస్థితి రానియద్దు అది నచ్చది ఏతే ఒకటేసారి బగ్గమంటాడు. షీజ్ ఆల్వేస్ కేర్ఫుల్. ఏమవుతుంది, షీ నోస్ అండ్ షీస్ కేర్ఫుల్. ఆమెకు వాని గుణాలు తెలుసు, ఆమె కొంచెం జాగ్రత్త ఉంది. కనుక ఏమవుతుంది, సంబంధాల బండి స్మూత్గా నడుతుంది. లేకుంటే అడుగు బ్రేక్ పడుతుండే. సో కనుక ఏ సంబంధం అంటే కానీ ఈ ప్రపంచంలో మనము ఎవరితో సంబంధం చేసుకుంటే ఆ సంబంధం ఎప్పుడు కొనసాగించాలంటే అందులో ముఖ్య భాగం ఏంటి, అందులో ఒక ముఖ్య అంగం ఏంటి, వీ షుడ్ నో దేర్ వర్కింగ్ స్టైల్. ఎస్పెషలీ మనము కింది పొజిషన్లో ఉన్నప్పుడు, మనము కింది పొజిషన్ తక్కువ పొజిషన్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళ గుణాలు లక్షణాలు మనం తెలుసుకోవాల్సింది, వాళ్ళకు అనుకూలంగా మనం మెదలాల్సింది. మనకు అనుకూలంగా వాళ్ళు మెల్లి చేయరాదు, చేయొచ్చు ఎప్పుడు, వాళ్ళ అనుకూలంగా మెల్లి వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళ హార్ట్ని మనం గెలిచి దెన్ వీ క్యాన్ మేక్ దెమ్ ఫంక్షన్ యాజ్ అస్ వీ వాంట్. అంతవరకు కాదు లేదు. సో ప్రేమతో మనం ఎదురు వ్యక్తిని మనలాగా ఇష్టమైన మనం అడిపించు, ఇక్కడ అంతవరకు ఆడాల్సిందే. వీ హ్యావ్ టు నచ్చినా ఇష్టం ఉన్నా కష్టం ఎట్లున్నా కానీ ఏమతో సంబంధం వేసుకున్నామో ఆ వ్యక్తికి గుణంకి అనుకూలమైన మనము ఉండాల్సిందే. మనం జాబ్ చెప్తున్నామా లేక దుకాణం పనిచేస్తున్నామా సేట్ కదా బాస్ కదా ఎక్కడ ఉందా కానీ మనం వాని గుణం మార్చలేము, వాని గుణం అనుకూలం మనము అట్లీస్ట్ ఆ సమయం మన అందుబాటు ఉన్నంత వరకు ఏం చేసుకోవాల్సింది, మార్చుకోవాల్సింది. అలాగే మనము కృష్ణుతో సంబంధం చేసుకున్నప్పుడు కృష్ణుని యొక్క వ్యవహారము, కృష్ణుని యొక్క వర్కింగ్ స్టైల్, కృష్ణుని యొక్క స్వభావము మనము తెలుసుకోవాల్సింది. అప్పుడు కృష్ణుడు ఏం చేసినా ఏడోకే అప్పుడు ఇట్లా ఎందుకు చేసిండు అట్లా ఎందుకు చేసిండు ఇదేంది అదేంది, హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్స్ ఆఫ్ డౌట్స్, ఎన్నో క్వశ్చన్స్ ఎన్నో డౌట్స్. ఒక అందుకనే వీ షుడ్ నో కృష్ణ. కనుకనే శ్రీమద్ భాగవతం ఈ దశమ సంధం వరకు 9 సంధాల నిండా కేవలం మన కృష్ణ విషయం చెప్పదలదు, అతని యొక్క గుణాలు అతని యొక్క క్వాలిటీ లక్షణాలు, దాని తర్వాత కృష్ణలో స్టార్ట్ అవుతుంది. సో వీ కెన్ నాట్ జంప్ డైరెక్ట్లీ టు అండర్స్టాండింగ్ కృష్ణ అండ్ కృష్ణ లీలాస్. నో ద పర్సన్ ఫస్ట్, వ్యక్తిని తెలుసుకుంటే వ్యక్తి యొక్క వ్యవహారము స్వీకరించడం చాలా ఈజీ అయిపోతుంది. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫేవరెట్ ఫేవరెట్ ఎగ్జాంపుల్, మనం రోడ్లో నడుపుతున్నాము ఒకడు వచ్చి బూతుర్పు తిడుతుడు లేక వచ్చి చెప్పు తీసి రెండు కొట్టి మనకు ఈ వీటి మన కోపం వస్తుంది,
మనం కూడా మనం చెప్పలే వేయడం చేయలేవడతాము, దగ్గరకు పోతాము. కానీ సడన్ ఒక వ్యక్తి చెప్పాడు, వాడు పిచ్చోడు, వాడు పిచ్చోడు, వాడు ఇప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాడు, అచ్చిన పొలం మీద పదులు తీసుకుంటాడు, వాడు తిడతాడు, బూతులు తింటాడు. ఆ మాట విన్న తర్వాత మన కోపం అలాగే ఉంటుంది, ఏమైతుంది తగ్గిపోతుంది. ఎందుకు? వాడు పిచ్చోడు, వాడికి కొట్టే లాభం తిట్టే లాభం, వాడు పిచ్చోడు అని తెలుసుకున్నాం కాబట్టి ఏమైంది? మన వ్యవహారంలో మార్పు వచ్చింది, వచ్చిందా? వాడు పిచ్చోడు లేకపోతే మనం కూడా ఉండి ఇప్పుడు. కానీ పిచ్చోడు కాబట్టి ఏం చేసాం మనం? వదిలేస్తాం. కనుకనే వ్యక్తి ఏం చేస్తుండు అని ఆలోచించడం ముందు ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి గుణం ఏంది, స్వభావం ఏంది, వాటి మనశ్శక్తి ఏంది మనం తెలుసుకోవాల్సింది. సో అలాగే కృష్ణ యొక్క వ్యవహారం, కృష్ణ యొక్క లెక్క, యు షుడ్ అండర్స్టాండ్ హిస్ వర్కింగ్ స్టైల్, దెన్ వీఆర్ పీస్ఫుల్. అదర్వైజ్ అజిటేషన్ అజిటేషన్ అజిటేషన్, ఎప్పుడు మనసులో ఆందోళన నడుతూ ఉంటాయి. ఇంకా ఆందోళన మనం ఎన్నడూ కూడా మనం స్థిరంగా ఉండనియో, నమ్మకము కోల్పోతుంది. వి లూజ్ ఫేత్ ఇన్ హిమ్, నిన్న కదా మా యూత్ క్లాస్ ఉండే, మా యూత్ ఫెస్టివల్, తను ఒక పిల్లడు అడిగాడు, శివుడు గంజాయి పడతాడు మరి మేము పడితే తప్పు? శివుడు గంజాయి పడతాడు చూసినా, మీరు కాశీ కొన్ని నేను అప్పుడు వెళ్ళి చూసిన ఒక షాప్, మనం సద్దులు సద్దులు పోతాయి కాశీ, తను ఒక షాప్ ఉండే, ఆ షాప్లో పేద పోస్ట్మెంట్ ఇట్లా శివుడు గంజాయి ఒకటి ముక్కుడు ముక్కులకి వెళ్ళిపోగా చెవులకి వెళ్ళిపోగా చెల్సీలాగా అలా పూడ పెట్టాడు. మేము తప్ప, మేము పడితే తప్ప, మేము గంజాయి వాడు తప్ప. నిన్న నీ ప్రశ్న నేను రెండు విధంగా ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివుడు వైష్ణవుడు, ఇలా వైష్ణవుడే కాదు, వైష్ణవులపైకి పరమ వైష్ణవుడు. ఇంతకు చూసిన ఆయన భాగవతోత్తముడు, స్వయంభూ నారద శంభు. కనుకనే వైష్ణవులు నాలుగు నియాలు పాటిస్తారు. వైష్ణవులు అన్న వాళ్ళు నాలుగు నియాలు పాటిస్తారు. ఏవేవి? నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇల్లీసిట్ సెక్స్, మాంసాహార నిషేధం, మద్యం నిషేధము, మత్త పదార్థ నిషేధం, జ్యూతం నిషేధం, ఇంకా వ్యభిచార నిషేధం. సో మత్త పదార్థ నిషేధం అన్నప్పుడు గంజాయి అంటే ఎట్లా ఎట్లా తింది? శివుడు గంజాయి పట్టాడు. నేను ఒకవేళ చలో నువ్వు అన్నట్లుగా శివుడు గంజాయి పెట్టే, కానీ ఉపరాత్రశ్వర భాగవతంలా పీపుల్ వాంట్ టు ఇమిటేట్ లార్డ్ శివ బై స్మోకింగ్ గాంజా, బట్ శివ డస్ నాట్ సెల్ హిస్ వైఫ్స్ జ్యువెలరీ టు స్మోక్ గాంజా. ప్రపరాత్ర భాగవతంలో ఆ దక్ష ప్రాపతి సంబరం ఎప్పుడైతే ఇలా పరదంటుంది, నేను పోతా నేను పోతా నేను పోతా, మా ఇంట్లో ప్రోగ్రామ్ ఉంది, మా ఇంట్లో ప్రోగ్రామ్ ఉంది, ఎడవకి ప్రోగ్రామ్ అలా ఉంటుంది, తల్లిగంటే ఏమైంది, నేను పోతా నేను పోతా పోతా, అది లేని గుణము, డోంట్ తప్పని కూర, ఎందుకంటే పార్వతి కూడా అడిగిన ఉంది. శివుడు ఎప్పుడు అదే పోకే అబ్బా తల్లి పోకే అత్తే మనం వెళ్ళేటప్పుడు అవన్సాడు, మన ఇన్విటేషన్ లేదు, పోదు పోదు పోదు, మంచి ఉంటుంది మంచి లేదు, నేను పోతా పోతా పోతా, ఒక అక్క ఉంది అక్క చెల్లెవా, అందరు పోతున్నారు నేను కూడా పోతాను. శివుడు అంటుండు అందరు మంచి మంచి ఎరుపు నెలలో మంచి మంచి పట్టాలు మంచి మంచి నగలేసుకుని పోతున్నారు, మరి నువ్వే నీరు వేసుకుని పోతావు, నేను దిగి మీ ఒక్కటి నేను మంచి మంచి షాపింగ్ నేను నీకు డిమాండ్లో తీసుకోపోలేదు షాపింగ్ కోసం, నీకు చిన్న షాపింగ్ మాల్ తీసుకోపోలేను, లేక నేను జ్యువెలరీ కోసం ఉంటాయి ఆ షాపింగ్ తీసుకోలేను, నేను ఏం లేవు ఎట్లా అవుతాను? తను పార్వతి అంటుంది, నా పెళ్ళప్పుడు నా పెళ్ళప్పుడు నా తండ్రి నాకు ఎన్నో రకరకాల వస్త్రాలు ఆభరణాలు నగలు ఇచ్చాడు, అవన్నీ వేసుకొని పోతాను. తో ప్రభుత్వాలు అట్లా సందర్భ వార్తలు, డౌరీ ఈజ్ మస్ట్, ఇప్పుడు డౌ తీసుకోడు, డౌరీస్ అక్కర్స్, కానీ శాస్త్రం లోపల డౌరీ ఇచ్చుడే. కనుకనే బిడ్డలు ఉన్నోళ్ళు అంటే ఇంకా బిడ్డల పెళ్లి కానోళ్ళు చాలామంది భక్తులు ఉంటుంది, ఇంకా మేము భక్తులం అయినా కదా మనం పెట్టడం ఇయ్యద్దు కదా తీసుకోద్దు కదా, తీసుకునే విషయం అంటారు ఇయ్యద్దు కదా అంటారు, తీసుకొని చోళ్ళు తీయరు వాళ్ళు. నన్ను భక్తులు అయినా భక్తులు కాకుండా కట్నము
అది తప్పుగా నా కట్టు నుంచి మంచి కదా కేసు ఎత్త పోలీసు వరకట్టం ఎప్పుడు వరకట్టమా చెప్పండి డౌరీ ఎక్సెప్ట్ ఎలా చేద్దా తీసుకోవాలి తీసుకోదా ఎందుకు కొడుకు ఇచ్చినప్పుడు సో వాస్తవంగా అర్థం చేసుకోండి డౌరీ సిస్టమ్ ఏముందో వకీల్ సార్ డౌరీ సిస్టమ్ అర్థం చేసుకోండి సో వాట్ ఈస్ డౌరీ డౌరీ అంటే ఏంది డౌరీ అంటే వాస్తవంగా కన్న తండ్రికి ఎంతమంది సంతానం ఉన్నారో కొడుకులున్నా బిడ్డలున్నా ఆయన ప్రాపర్టీ ఆయన సమానంగా పంచేస్తాడు కొడుకుల పాలు ఉంటుంది బిడ్డే పాలు బిడ్డే పెళ్ళినప్పుడు బిడ్డకు ఇచ్చేస్తాడు దట్ ఈస్ డౌరీ డౌరీ ఈస్ డాటర్స్ రైట్ ఇప్పుడేమవుతుంది ఇప్పుడు డౌరీ అత్తు అత్తది అంటారు డౌరీ తీసుకోవద్దు వరం వరకట్టం తీసుకోవద్దు వరకట్టం ఇవ్వద్దు అంటారు ఇప్పుడు ఏమవుతుంది వరకట్టం వద్ద అంటారు బిడ్డ కేసు పెడుతుంది అన్నముల మీద అవునులేదా నా ప్రాపర్టీ నా పాలనకు రావాలా ఏమవుతుంది అల్టిమేట్లీ అల్టిమేట్లీ ఏమవుతుంది డౌరీ తీసుకుంటలేదా కనుకనే బిడ్డకు డౌరీ ఇచ్చిన తర్వాత మళ్ళా బిడ్డ ఏంటాడు తొక్కి చూడదు మళ్ళీ షీ డస్ నాట్ రివర్ట్ బ్యాక్ సేయింగ్ దాట్ తండ్రి ప్రాపర్టీలనా పాలని ఆమె ఎన్నాడు రాదు ఇప్పుడు బిడ్డ కేసు వేస్తుండ్రు అన్నముల మీద ఇవ్వాలి వైఫ్ వచ్చి వైఫ్ వైఫ్కి న్యాచురల్ వచ్చేస్తుంది ఇస్తలేరా కొంచెం మీరు హల్లా చేయండి ఎప్పుడు ఇప్పుడా ఒక వాస్తవం చెప్పాలి నా చివరికి బిడ్డలు చెప్తుంది చివరికి బిడ్డలు చూస్తారు బిడ్డలు చేస్తారు కొడుకు లేరు కొడుకు హాస్పిటల్ తీసుకుపోవచ్చు కొడుకు నర్సు పెడతాడు డాయింగ్ పెడతాడు బట్ ఈ మళ్ళీ ఇంకో విషయం ఇప్పుడు అంటే కొడుకు చూస్తారు వాస్తవంగా పెళ్ళినప్పుడు బిడ్డ పెళ్ళి జరిగినప్పుడు ఎంత ప్రాపర్టీ ఉండేనో అంతే బిడ్డకి అంటుంది దాని తర్వాత ఇంకా ఎన్ని ఉన్నాయి తల్లి నగలు అనేటి పోతాయి ఇంకా ఎన్నో ప్రాపర్టీలు ఉంటాయి అవన్నీ బిడ్డలో పోవు అవన్నీ కొడుకులాగే పోతాయి ఒక కనుకనే వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి కొడుకు చూడాల్సిందే సో నేను కొడుకు నేను చెప్తున్నా ఐ నాట్ నేను వాళ్ళని వాళ్ళ పక్కకి చెప్పలేదు కానీ వాళ్ళ భర్త చెప్తారు అమ్మ నీ అది పూసలు ఉంటాయి కదా నల్ల పూసలు నీ అడుగు ఉంటాయి కదా ఇటు నేను చూసిన చూసినప్పుడు ఏమంటారు కరోనాప్పుడు అంటారు అవి దాన్ని దాన్ని అల్లెత్తారు శానిటైజర్ లేచి ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నేను అప్పుడప్పుడు భక్తులు చంపలు చేసి అడిగి చూద్దాం పోతా కదా ఆ సమయంలో నగలు తీసే టైంలో పడ్డాను కదా ఒక పది అడుగులు ముందు తిరుమల దాన్ని ఇప్పుడు తింపుడు కాలేదు అక్కడ ఓ నా బిడ్డ పనులు నాకు కోళ్ళ కడది అందరి ఏడుపు లాగిపోతుంది అప్పుడు ఎందుకు అందరి దృష్టి ఎక్కడ ఉంది నగల మీద ఎటువా ఎటువా అమ్మ దగ్గర ఉండే నేను చూసినట్టు అది నా ఎటువైనా అండి ఐ హావ్ సీన్ దిస్ ఏదో పుట్టి చెప్తలేదు ఐ హావ్ సీన్ దిస్ దినాల రోజు అన్ని నాటకాలు చాలా దిగారు పక్కళ్ళు ప్లాట్ మా ఊర్లల్లా మా ఊర్లల్లా శ్మశానం కూడా ప్లాట్ వెళ్ళిపోతారు ముక్కులు వెళ్ళకపోతే ముక్కే కటింగ్ చేసేస్తారు చెవులు వెళ్ళకపోతే చెవులు కటింగ్ చేసాడు తో దట్ ఇస్ నాట్ ద పాయింట్ ఇస్ తో శివుడు అంటుంది పార్వతికి అరే వద్దు పోదు 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 లేదు మా తండ్రి ఇచ్చిన బట్టలు నగలు వేసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు రూపాయలు వస్తున్నారు
ఈ జనాలు శివుడు గంజాయి పడ్డాడు, శివుడి చేత చేద్దాడు. కానీ శివుడు గంజాయి పడకపోయే మీరు అన్నా కానీ శివుడు ఎన్నడు పార్వతి బట్టలు నగలు అమ్ముకోలేడు. ఇప్పుడు గంజాయి బట్టలు ఏమి ఇస్తారు? ఇంట్లో సామాన్ దొంగతనం అమ్మేసుకొని గంజాయి పడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివుడు గంజాయి పట్టడు. ఒకవేళ శివుడు గంజాయి పట్టినా కానీ తన బాధ్యత మర్చిపోతుండే. ఇప్పుడు గంజాయి పట్టి పడిపోతారు. కానీ శివుడు గంజాయి పట్టినా కానీ ఈవెన్ ఇఫ్ ఈ స్మోక్స్ గంజా ఈజ్ మెయింటైనింగ్ దిస్ మెటీరియల్ వరల్డ్ తన బాధ్యతను పోకుండా ఆయన. మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్, శివుడు గంజాయి స్మోక్ చేసిన ఆయన హలాహల్ విషయం కూడా అవుతుంది. అర్థం ఉందా? సో ఇఫ్ యూ క్యాన్ టేక్ పాయిజన్, తావుడే కాదు దాన్ని కంఠంలో పెట్టుకున్నాడు కనుక ఆయన పేరేంది? నీల కంఠ ఇంకా కాలకంఠ పేరు వచ్చేసి. నీకు ఆ దమ్ముందా? నువ్వు ఆ స్థాయికి వచ్చే తప్పు కూడా పట్టుకోండి, నేను నేను స్పాన్సర్ అవుతాను. కానీ ఆ కొరగా నేను యాడల్ స్పాన్సర్ గాంజా డీవ్. ఎందుకని చెప్తున్నంటే వీ షుడ్ నో ద పర్సన్ బిఫోర్ జడ్జింగ్ హిమ్. వ్యక్తి ఎవరో తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమిటది నా లైఫ్ ఎన్నడూ ప్రాబ్లం లేదు. సో అదేవిధంగా ఆధ్యాత్మిక కృష్ణ చైతన్యంలో కూడా కృష్ణ యొక్క వ్యవహారము, కృష్ణ యొక్క లెక్కలు, కృష్ణ వర్కింగ్ స్టైలు మనం తెలుసుకోవాల్సింది. సో దెన్ ఏం జరిగినా మన భక్తి ఎన్నడూ కూడా డిస్టర్బ్ కాదు, బికాస్ వీ అండర్స్టాండ్ దట్ కృష్ణ ఇస్ బ్యూటిఫుల్, కృష్ణస్ వర్కింగ్ స్టైల్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్, అండ్ వాట్ ఎవర్ కృష్ణ ఇస్ డూయింగ్ ఈజ్ అల్టిమేట్ పర్పస్ ఇస్ టు మేక్ మీ బ్యూటిఫుల్. వామనమూర్తులు వచ్చి కృష్ణుడు బలి చక్రవర్తి ఇల్లు లేకపోతే, బలి చక్రవర్తి ఐశ్వర్యం మొత్తము హరించకపోతే, ఇన్ని సంవత్సరాల క్రితం ఇన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా మనము ఈరోజు కోసం చర్చిస్తున్నాం. వుడ్ వి డిస్కస్ అబౌట్ బలి మహారాజ్? ఆయన పేరు శాస్త్రం ఉంటుందేనా? ఎందుకుంది? బికాస్ కృష్ణ హాస్ మేడ్ ఇట్ బ్యూటిఫుల్. కృష్ణ హాస్ మేడ్ బలి మహారాజ్ బ్యూటిఫుల్. సో కనుకనే కృష్ణ ఇస్ బ్యూటిఫుల్, కృష్ణ ఇస్ వర్కింగ్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్. సో కనుకనే మనం ఆ బ్యూటీని అర్థం చేసుకొని మన జీవితాన్ని బ్యూటిఫుల్ చేసుకోవచ్చు. ఇది సాధన. వీ హ్యావ్ టు మేక్ అవర్ లైఫ్ బ్యూటిఫుల్ బై అండర్స్టాండింగ్ ద బ్యూటీ ఆఫ్ కృష్ణ. ఇక కృష్ణ బ్యూటీ ఏంది? కృష్ణ యొక్క బ్యూటీ ఏంది? అందమైంది, సుందరమైంది. కృష్ణ అందం అంటే కృష్ణునికి తన భక్తుల మీద ప్రేమ, ఇది కృష్ణుని అందం. కృష్ణ క్యాన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ హిస్ డివోటీస్. భాగవతమి 3వ స్కందంలో జై విజయ సందర్భంలో 3వ స్కందంకి చివరి అందులో ఎప్పుడైతే జై విజయ్ ఈ సనత్కుమార్ చతుష్కుమార్లను అవమానిస్తారు అప్పుడు జై విజయ్కి వచ్చి చెప్తారు నా భక్తులకు ఎంత ప్రేమనో ఎంత ప్రియో అది వాళ్ళకి తెలియజేస్తుంది. ఏమి చెప్తాను? అవసరం పడితే నా సగం మంది నేను కోసేసుకుంటాను నా భక్తుల కోసం. ఐ కెన్ కట్ హాఫ్ ఆఫ్ మై బాడీ ఫర్ మై డివోటీస్. దట్ ఈస్ కృష్ణస్ లవ్, దట్ ఈస్ కృష్ణస్ బ్యూటీ. ఏమన్నారు? మనం మాట్లాడచ్చు పెద్ద, మనకి వెళ్ళి మాట్లాడదాం, ఐ విల్ డూ దిస్ ఐ విల్ డూ దట్ అని. టైం వచ్చినప్పుడు ఎవరేం చేయరు. బట్ వెన్ కృష్ణ స్పీక్స్ హీ మీన్స్ ఇట్. ఏదో పలకడం కాదు, వెన్ కృష్ణ స్పీక్స్ సంథింగ్ హీ మీన్స్ ఇట్ అండ్ హీ డస్ ఇట్. చేస్తున్నాయి లేకుంటే అర్జున్కి రథసారథే అవసరం ఏముంది? దట్ ఈస్ కృష్ణస్ బ్యూటీ. దేవాది దేవుడు, అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు ఏం చేస్తుడు? తన భక్తుల కోసము రథసారథి అవుతుంది. సరే భక్తుల కోసం రథసారథుడు ఓకే, మధ్య మధ్యలో గుర్రాలు అలసిపోయి నడవలేకపోతే రథం అక్కడనే ఆగిపోయేది. ఆ యుద్ధ రంగంలో అప్పటికప్పుడు ఇప్పుడు కార్ పాడైతే కొనుకుంటాడా? ఎవరు బాధ్యత అది? డ్రైవర్ బాధ్యత. తుడుచుడు తుడుచుడు ఏమైనా కానీ సో కృష్ణుడు రథం మిక్కి లెక్కిందికి దిగి ఆ గుర్రాలకు నీళ్ళు లాగబెట్టి ఆ గుర్రాల కాళ్ళు మసాజ్ చేస్తుండే ఒక 15-20 మినిట్స్.
కృష్ణ యూజ్ టు మెసాజ్ ద హార్స్ లెగ్స్ ఆఫ్ ద హార్సెస్. ఎందుకు? ఎందుకంటే ఈ గుర్రాలు నా భక్తుల రక్తంతో కలిసి కూడి ఉన్నాయి. ఈ గుర్రాలు ఎవరి గుర్రాలు? నా భక్తుని గుర్రాలు. నా భక్తులకు ఎంత ప్రియులో నా భక్తులకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు చెప్పాలి అంతే ప్రియం. ఇది కృష్ణుని లెక్క. దిస్ ఇస్ హౌ కృష్ణ ఫంక్షన్స్. ఇట్లా అంటాడు అర్జున, నీకు నీ గుర్రాలు వచ్చిపోయి చూసుకోని పెట్టవు మన డాక్టర్ సార్ యాప్ అంశాన్ని చూసుకుందని అరే దుర్మార్గుడు ఆ పనులు వేసుకున్నా అది పని చెప్పాను సార్ ఏమంటాడు ఏమంటాడు సార్ తీసుకెళ్ళి దాన్ని పంక్చర్ చేయకుండా కృష్ణ ఇస్ డూయింగ్ దట్ ఈస్ కృష్ణ ఇస్ బ్యూటీ. తన భక్తులు రక్తసారం అవుతుండు, తన భక్తుని గుర్రాలకు కేరటేకర్ అవుతుండు, ఇంకా తన భక్తుని తల్లు పడుతుండు. చెప్పండి రథము రెఫ్లైడ్ పోవాలంటే యుద్ధ రంగంలో రథి కెనాట్ హియర్ సార్థి కెనాట్ హియర్ ద రథీస్ వర్డ్స్. ఇంత హడావుడి ఉంటుంది అంటే ఇంత సంతోషం ఉంటుంది రథి ఇంకా సార్థి మధ్యలో ముచ్చడం జరగదు జరిగానికి వినలేదు. తో రథి ఏం చేస్తాడు? సార్థి చెప్పింది అంతడు. రథము రైట్ వెళ్ళాలంటే రైట్ పొంది అంతాడు, కానీ లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ అంత అంతాడు. సో దెన్ ద డ్రైవర్ అండర్స్టాండ్ దట్ ఐ హావ్ టు టేక్ రైట్ ఆర్ లెఫ్ట్. సో కృష్ణుడు అర్జుని తమ్ముడు పడుతుంది ఈ పిల్ల ఉన్నారే ప్రపంచం వేసేడు డ్రైవర్ తన్ను పడు అంటే డ్రైవర్ సారీ సేటు తల్లు పడ మాటలు పడడు. మేము అన్నానుకో సార్ నా లెక్కలు తీయండి మిగతా పడదు మీద నువ్వు లెక్క ఎందరు ఉన్నారు నచ్చుకో ఉంచుకొని లేక పోతా ఏది పెద్ద మాట్లాడుతుంది. బట్ హియర్ ఇస్ కృష్ణ తల్లు పడుతుంది వీపీ దట్ ఈస్ ఇస్ బ్యూటీ. సో కనుకనే కృష్ణుడు ఏ చేసినా ఆయన ఉద్దేశం ఒక్కటి ఉంది ఏంటి? నా భక్తులు నాకు దూరము బస్. సో వాట్ ఎవర్ ఇట్ టేక్స్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు కీప్ హిస్ డివోటీస్ నియర్ అండ్ డియర్ టు హిమ్ కృష్ణ ఉండే అది అవసరం పడితే ప్రేమ కొద్ది అల్పుకోవడం ద్వారా కవులుకోనా లేకుంటే రెండు మూడు ఈకే హరి తీసుకెళ్ళి రెడీ కృష్ణ జరూరత్ పడి పచ్చే చెమట పని దగ్గర అవసరం పడితే మంచిగా తీసుకొచ్చి ఇక ప్రభు గులాబ్ జామున్ తిడు ప్రభు ఎంత మంచోడు నాకు స్పెషల్ గులాబ్ జామున్ తీసుకొచ్చాడు. కానీ ప్రభు నాలుగే దిగినప్పుడు కూడా ప్రభు ఎంత మంచోడు రెండు దిగిండు అప్పుడు ప్రభుని అర్థం చేసుకున్నాడు. సరే 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 ఎందుకంటే ఏం చేసినా కొంచెం ప్రేమ కొద్ది హ్యాండల్ విత్ కేర్ లవ్ అండ్ డివోషన్ ఆ కథ చెప్తుంది ఇప్పుడు ఆ ప్యారస్ హ్యాండల్ విత్ కేర్. ఎందుకంటే ఎప్పుడు ఆ కృష్ణుని సేవ ఉంది కదా దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ కృష్ణస్ ఎంటోరాజ్. మనం కృష్ణుని ఎంత కేర్ఫుల్ హ్యాండిల్ చేస్తామో కృష్ణుతో సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా అంతే కేర్ఫుల్ హ్యాండిల్ చేయాల్సింది. శ్లోకం ఉంది కదా ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. శివుడు పార్వతి చెప్తున్నాడు చెప్తును అన్ని అన్ని రకాల ఆరాధనలపైకి శ్రేష్టమైనది ఏంటి? ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. శివుడు పార్వతి చెప్తుంది మొత్తము పద్మపురాణం ఏముంది
పద్మ పురాణ ఈస్ లార్డ్ శివ బోధించుడు పర్వతి. పార్వతి కూడా ప్రిచింగ్ అవసరం తెలుసా మీకు? పార్వతి ఇస్ నాట్ ఫుల్ టైం డివోటింగ్, ఆమె కూడా అప్పుడప్పుడు డివోటే, అప్పుడప్పుడు ఆమె కూడా మర్చిపోతుంది. తను కూడా శివుడు కూర్చోబెట్టి క్లాసు మీకు అప్పుడప్పుడు పార్వతి. శివుడి పుణ్యం ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. కానీ విష్ణు ఆరాధన కూడా గొప్పదేంటి? కృష్ణుతో సంబంధించిన ప్రతి ఒక్క విషయమును ఆరాధించుడు. వెదర్ ఇట్ బి పారాఫర్నేలియా, వెదర్ ఇట్ బి డివోటీస్, వెదర్ ఇట్ బి థింగ్స్, వెదర్ ఇట్ బి టెంపుల్, ఇవన్నీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క ఈ చాప కానీ, కర్టన్ కానీ, కెమెరా కానీ, మైక్ కానీ, ఈ మృదంగం కానీ, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కృష్ణుని యొక్క సేవలో భాగం. కృష్ణుని ఎంత ప్రేమగా మనం చూసుకోవడమో ఆ వీటిని మనం తెలుసుకోవాల్సింది. అది కూడా కృష్ణ ఆరాధన. సో దేర్ ఫార్ వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ ద డివోటీస్. ఆరంభ స్థాయి ఎట్లుంటాము? ఆల కృష్ణ ఆల కృష్ణ కృష్ణ అటు డ్యూటీ అనేసరికి ముక్కు ముక్కు అంటే అది మరి ఏంటి నచ్చదు, అది నచ్చది, అది ఎట్లా కూర్చున్నావు చూడాలి, అది ఎట్లా ఎట్లా ఉంటావు, దాని ముఖం చూడు, ఆయన ముఖం చూడు, ఇట్లా మాట్లాడతాడు, వాడిని చూస్తే ఇట్లా చూస్తాడు, అని ఇంట్లో చూస్తుంది, అన్ని నాటకాలు చాలా అందులో నాకు అద్దు డివోటీస్. మరి కేవలం కృష్ణ కృష్ణుడు అంటలేడు కదా ఏమన్నంత వరకు, కృష్ణ యువర్ సో నైస్. ఇప్పుడు కృష్ణుడు ఇంకడు ఇప్పుడు కృష్ణ సో నైస్ అప్పుడు ఏమంటారు, నేను రాని ఒక టెంపుల్కి రాని అది చాలే దిస్ ఇస్ ఇమ్మెచ్యూరిటీ. మెచ్యూరిటీ మీన్స్ యూ హ్యావ్ టు సీ. ఇది శివుని మాట రావడం కాదు, ఇది తదియానాం. తదియా అంటే అది ఎవ్రీథింగ్ ఇన్ సర్వీస్ ఆఫ్ ద లార్డ్, ఎవ్రీ మటీరియల్, ఎవ్రీ అదేమంటారు, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆర్టికల్ యూజ్ ఇన్ సర్వీస్ ఆఫ్ ద లార్డ్ వర్షిపింగ్, దాట్ ఈస్ ఆల్సో యాజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ వర్షిపింగ్ విష్ణు. చెప్పండి, తొందర ఒక భాగంగా డివోటీస్ ఉన్నారు. సో హౌ మచ్ మోర్ కేర్ఫుల్ బిహేవ్ టు అవర్ డివోటీస్. చెప్పిన అదే సందర్భంలో విష్ణు చతుష్కుమారి ఎప్పుడు పేద పేద యాగాలు ఏర్పాటు చేసేలా నెయ్యిను స్వాహా స్వాహం నెయ్యి పోసిన బదులు ఆ నెయ్యితోని మంచి మంచి వంటకాలు చేసి నా భక్తులకు నిన్నబెడితే ఐ విల్ బి మోర్ హ్యాపీ అని చెప్తుండ్రు. ఇమాజిన్ హౌ మచ్ కృష్ణ లైక్స్ హిస్ డివోటీస్. ఏమంటాడు, యాగంలో మీరు ఎగ్గుకుంటున్న ఎవరు నాకు వస్తుంది కదా, నాకు అవసరం లేదు, ఏం చేయండి, అదే నెయ్యితో మంచి మంచి ప్రసాదాలు అండి నా భక్తులు తినట్టుంది, ఐ బి మోర్ ప్లీజ్డ్. సరే మనం ఎంటాము, లేదు భగవంతుని అంది భక్తులకు డివోటీస్ ఫస్ట్, ఫస్ట్ డివోటీస్, దాని తర్వాత భగవంతు. కనుకనే శ్రీమద్ భాగవతంలో ప్రతి చోటుకు ప్రతి ఒక్కరు ధ్రువుడు కానీ ప్రహ్లాదులు కానీ ఎవరన్నా కానీ వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ స్థులు మనం వింటే చదివితే ఏం కోరుకుంటారు, అయ్యా మాకు నిరంతరము ఈ భక్తుల సాంగత్యం లభించాలన్న ప్రార్థన. దే ఆర్ ప్రేయింగ్ ఫర్ ది అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. ఎవరితో? భగవాను ప్రత్యేకించున్నాడు, ఇప్పుడు మీ సాంగత్యం వద్దు మాకు ఏం కాదే భక్తుల సంగతంలో. ఎందుకు? ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని చూసే స్థాయికి వచ్చేసినాము, మీ దర్శనం అయ్యే స్థాయికి వచ్చేసినాము ఎవరి ద్వారా, భక్తుల ద్వారా. సో కనుకనే వీ కెనాట్ నెగ్లెక్ట్ డివోటీస్. అది వేరే విషయం ఉంది, మనం అందరం వేరే వేరే స్థాయిలో ఉన్నాము, మనం అందరం బద్ధ జీవులము, బద్ధ స్థితి వేరే వేరే లెవెల్ ఉంది, అందరం కండిషన్ ఉన్నాము, అందరం కొన్ని గుణాలు కొన్ని అలవాటుకు వచ్చినాము. ఈ స్థలం మారేట్లు అందరూ ట్రై చేస్తున్నారు, అందరూ మారుతారు, మనం మారే ప్రయత్నం చేయాలి, వాళ్ళు మారుతారు, వాళ్ళు మనకు హెల్ప్ చేయాలి, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో అల్టిమేట్లీ చివరికి ఏమవుతుంది, టాలరేట్ చేయాల్సింది మనం, వాళ్ళని టాలరేట్ చేయాల్సింది వాళ్ళు, మనం టాలరేట్ చేస్తారు. ఈ టాలరెన్స్ అనే భావన ఒకరినొకరు సహించి భావించగలుగుతుంది, అప్పుడు సాంగత్యం గట్టి అవుతుంది. సంసారం కూడా భార్య భర్తలు ఒకరినొకరు సహించకపోతే సంసారం పడుతుంది. ఎవరు టాలెట్ ఇచ్చేదండి, నచ్చుతుంది చేసుకున్న భార్య గుణాలు,
చేసుకున్న పరిపూర్ణాలు వస్తాయి, నచ్చాయి. ఏమిటో మాకు మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు అర్జునే చెప్తాను. నచ్చి నచ్చుకునేది కదా నా మెళ్ళ వడ్డాది భరించుకోలే కదా. మే క్యా కరు రామ్ ముజే బుద్ధా మిలే అని పాట పాడినా కానీ మరొకరు ఆ బుడ్డ సేవ చేసుడు చక్కలేదు. సో వి హావ్ కాల్ దేర్ ఇస్ నో అదర్. సో కనుకనే వి హావ్ టు అండర్స్టాండ్ కృష్ణస్ బ్యూటీ. కృష్ణ యొక్క బ్యూటీ అర్థం చేసుకోవచ్చు. సో కనుకనే ప్రహ్లాద్ మై డియర్ లార్డ్ యు హావ్ యాక్టెడ్ బ్యూటిఫుల్. ఇది ప్రహ్లాద్ మెచ్యూరిటీ. ప్రహ్లాద్ని పరిపక్వతరం ఏముంది? అతడు కృష్ణ యొక్క బ్యూటీని చూడగలుగుతుంది. ఈజ్ ఏబుల్ టు సీ కృష్ణస్ బ్యూటీ. సో కనుకనే ఏం కృష్ణ ఏం భావన, నా మన్మడి ఇంత బాధపడుతున్నావా, ఇంత కష్టపెడుతున్నావా, కనీసం నన్ను చూశాను కొంతమంది వదిలేయి, నన్ను కొంతమంది దయ చూపు, కరుణించు, ఇవన్నీ డైలాగులు లేవు. వెరీ గుడ్ అంటుడు, అంటుడు వెరీ గుడ్. ఎందుకు తెలుసు? కృష్ణుడు ఏం చేసినా బ్యూటిఫుల్. కృష్ణుడు ఏం చేసినా బ్యూటిఫుల్. ఆయన ఇచ్చిన బ్యూటిఫులే తీసుకున్నా బ్యూటిఫుల్. సో కనుక ఇక్కడ ప్రభుత్వాల వారు ఈ శ్లోకం సంబంధించిన భాష్యంలో కొన్ని మంచి విషయాలు చెప్తున్నమాట. మేము చెప్తున్నాం ఫస్ట్, ఇట్ ఈస్ బై ద మర్సీ ఆఫ్ ద లార్డ్. భగవంతుని దయతో వ్యక్తికి ఐశ్వర్యం, వన్ గెట్స్ ఆల్ ది ఆపులెన్స్, మెటీరియల్ ఆపులెన్సెస్, భౌతికమైన ఐశ్వర్యాలు వైభవం భగవంతుని దయతో లభిస్తుంది. ఇస్తున్న భగవంతుడు భగవంతు అనుగ్రహం లేని ఎవరికేం రాదు. ఇది అర్థం చేసుకోవచ్చు ఫస్ట్. ఫస్ట్ ఈ కన్విక్షన్ కలిసి ఇది ఒక నమ్మకం లేదు మనకు. మన ప్రాబ్లం ఏంటి? మనకి దిమ్మి నమ్మకం లేదు, బేసిక్ నమ్మకం లేదు. ఎందుకంటే నేను సాధించుకుందా, నేను పనిచేసాను, నేను చేసాను, నేర్చుకుని కష్టపడ్డా, నేను ఉపాసం ఉన్నా, నేను తినక చేయక కమండాల ఉత్తరం లేదు. నేను ఎంత కష్టపడ్డా, నేను ఏం చేసినా, నేను రోడ్డు మీద ఉన్నా, నేను తినక చేయక ఉపాసం ఉండి ఇంత సంపాదించినా చేసిన ఆకలని మొగలు డైలాగ్ కొడుతుంటారు. ఎస్పెషల్లీ మానందుకుడు బ్రహ్మచారి అయితే నేను ఇచ్చేది రాదా, నేను అజ్జేది రాదా, అట్లేస్తే తల్లి ఉంటుంది. నేను 9 నెలలు ఉపయోగలేనా, నేను నువ్వు అజ్జేలేనా, నేను ఇచ్చేలేనా, నా గాలి పెరిగిన వారా, నువ్వు వన్ చేసినా, పూజ చేసినా, కడిగినా, పిట్టినా, ఇది చేసినా, అది చేసినా, ఏ నడుతూ డైలాగ్ నడుతుంటాయి. ఇమోషనల్ బ్లాక్ మెయిల్ తల్లులు అయ్యలు ఇమోషనల్ బ్లాక్ మెయిల్ కొట్టుకోవడం. ఎవరేం చేయరు, ఇట్ ఓన్లీ కృష్ణ శాంక్షన్స్. కృష్ణుడు శాంక్షన్ చేయండి, ఎవరెవరు చేయరు. నేను కష్టపడ్డా, నేను సాధించుకుందా, అదే కృష్ణుడు శక్తి ఇవ్వకపోతే వాట్ కెన్ యూ డూ. కృష్ణుడు బుద్ధి ఇవ్వకపోతే ఏం చేస్తావు నువ్వు? ఇఫ్ కృష్ణ డస్ నాట్ గివ్ యూ ఇంటెలిజెన్స్, ఇఫ్ కృష్ణ డస్ నాట్ గివ్ దట్ స్ట్రెంగ్త్, వాట్ ద హెల్ ఆర్ యూ గోయింగ్ టు డూ? సో కృష్ణుడు చెప్తుండే బుద్ధిమంతుంది బుద్ధి నేను, బలవంతుంది బలం నేను చెప్తుండు, మరి నువ్వు ఎక్కడో మరి వేరే యూ, వాట్ ఈజ్ యువర్స్? ఏ నేను పంటలు పండించిన ఎక్కడికి వచ్చినావు, ఇచ్చినావు నీళ్ళకి వచ్చినావు, భూమి అడిగి వచ్చినావు, వాట్ ఈజ్ యువర్స్? నథింగ్. మనకు జీవితంలో ఏది ఉన్నా అది కేవలం కృష్ణుని దయ. కృష్ణ గివ్స్ అస్. కానీ మన పరిస్థితి ఏంటి? కృష్ణుడు ఇచ్చిన వస్తువును మనం నాదని ఏస్తాము, వాడటము, నాదని చెప్పడము. ఇంకా కృష్ణుడు తీసేసరికి బాధ అవుతుంది. అరే నీ వస్తువు కానప్పుడు బాధ ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుని ప్రాపర్టీని నువ్వు నీ ప్రాపర్టీ చెప్పుకున్నావు, మళ్ళీ కృష్ణుడు ప్రాపర్టీ తీసుకుపోయేసరికి ఇప్పుడు నా ప్రాపర్టీ అది నీ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమో చాలా బాగుంటా రౌజీ ఆ డిమాండ్ తీసుకోవాలి ఇంక చెప్తున్నాడు. నీ పేరు డిమాండ్ వచ్చి తీసుకున్నారు, ఏ వచ్చిన దుకాణం నడుతుంది, పిల్లలు అంటారు దుక్కారు, నువ్వే రౌజీ థ్యాంక్ యూ అంటారు, అంటారా? ఎందుకు డిమాండ్ చెప్తున్నా? ఇప్పుడు మీరేమంటారు ఇచ్చుడు మంచిదే ఓకే, కానీ ఫస్ట్ డిమాండ్ మీద డిమాండ్ బిలో అర్థం చేసుకుని ఎగ్జాంపుల్ మనం పెట్టుకున్నావు అది నాది కానే కాదు, నేను చేసిన, నేను ఇచ్చిన, నేను అమ్మకం చేసిన, అది హైకెత్తేరా పిల్ల
ఫస్ట్ ఆఫ్ ఆల్ దీ టూ థింగ్స్ బిలాంగ్ టు యూ. నై సో సంథింగ్ విచ్ డస్ నీడ్ టు బిలాంగ్ టు యూ, ఇఫ్ యూ లూజ్ ఇట్ వై టు వరీ. కనుకనే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మన దగ్గర ఏమున్నా ఐశ్వర్యం వైభవం వాట్ ఎవర్ వి హ్యావ్ టుడే వాట్ ఎవర్ వి ఆర్ ఇట్ ఈస్ సింప్లీ కృష్ణస్ గ్రేస్ బ్లెస్సింగ్స్. ఇంకేం లేదు, నథింగ్ ఈజ్ అవర్స్, మనది ఏం కాదు. నా కొడుకు నా బిడ్డ ఇది అది ఎన్నో ఇమోషన్ సెంటిమెంట్స్. వాట్ డిడ్ యూ డూ? ఇద్దరు కూర్చుని తయారేసిందా 9 నెలలు సాయంత్రం వచ్చి ఇంత మట్టి తెచ్చుకొని ఈ లోన్ కాల్ చేద్దాము? నా కొడుకు కాలు ఎప్పుడు పెట్టుకున్నా ఇక్కడ పెద్ద ఉండాలా చిన్న ఉండాలా పక్క ఉండాలి ఉన్నారు సరే ఇయ్యాలి కాలు క్యారీని రేపు మనం పొట్ట తయారిద్దాము అలా ఊరు దినం భర్తవరకు భార్య పట్టు సాయంత్రం ఏదో పని చేసిన పక్క చదువుతారు. హూ ఇస్ డూయింగ్ దట్ ఇన్సైడ్ వర్క్? హౌ దట్ బాడీ డెవలప్స్? హూ ఇస్ డెవలపింగ్ దట్ బాడీ? ఆ 9 నెలల లోపల ఆ పాపను ఆ పాప శరీరంని ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణ అంటున్నాం ఇంకా మళ్ళీ ఉంటాం నా కొడుకు అంటే కృష్ణ కొడుకు కృష్ణ కండి అర్థం చేసుకోండి మన ప్రాబ్లం ఎక్కడుందో. ఫస్ట్ మన ప్రాబ్లం ఎక్కడుంది? ఇంకొక ప్రాపర్టీని మనము నాదని చెప్తున్నాం. అంటే ఎవరంటారు అది దొంగలు దొంగలే కదా. సో వీఆర్ ఆల్ థీవ్స్. ఇతరుల ప్రాపర్టీ తీసుకొని చేస్తున్నాము నాన్న క్లెయిమ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సి నథింగ్ బిలాంగ్స్ టు ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ గివన్ టు మీ. మరి ఇచ్చిన వస్తువు కృష్ణుడు మళ్ళీ ఎందుకు తీసుకున్నాడు? ప్రభుత్వం. బట్ ఇఫ్ సచ్ మటీరియల్ ఆఫ్లెన్స్, ఒకవేళ అటువంటి భౌతికమైన ఐశ్వర్యం వైభవము causes one to become puffed up and forget the process of self-realization. ఆ భౌతిక ఐశ్వర్యం వలె ఆ జీవుడు అహంకారంతో పొంగిపోయినట్లయితే, ఆత్మానుభూతికి దూరమైనట్లయితే లాగేస్తుంది. కనుకనే కృష్ణుడు ఇచ్చిన ఐశ్వర్యంని ఎప్పుడు మన దగ్గర ఉండాలంటే, మనతో పాటు ఉండాలంటే రెండు విషయాలు గుర్తుంచుకోండి. డోంట్ బికమ్ పఫ్డ్ అప్, అహంకారం గురించి పొంగిపోకుండా. రెండోది భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యంని భగవంతుని సేవలో ఆత్మానుభూతి కోసం వినియోగించండి, అప్పుడు ఐశ్వర్యం మీతో పడుతుంది. ఈ ఐశ్వర్యము ఇవిటికి ఆటంకం అయితే, మన హృదయంలో అహంకారంని పెంపొందిస్తే, లేక మనం భగవంతు దూరమైనట్లయితే గాలి దిశ కడిగి ప్రభుత్వ స్టోరీ పునర్ముషిక భావ చెప్పి నేను. ఒక సాధు ఉంటాడు, సాధు ఆశ్రమం ఉంది, చిన్న ఆశ్రమం ఉంది ఇట్లా. అందులో ఒక రోజు ఆ ఆశ్రమం చిన్న ఎలక పిల్ల ఉంది, ఎలక చెట్టు. సాధు ఆయన ఎవరు బాధ చూడలేకపోతారు. ఏమైంది అన్న ఎలక ఎందుకు పెడుతున్నా అంటే, స్వామి ఏం చేయాలా, ఎప్పుడు ఆశ్రమం ఉండు, కొంచెం బయట పోదామంటే, కొంచెము కడప దాటమంటే పిల్లలు చెప్పాము నన్ను మింగేతా చూస్తుంది, కొంచెం బయట వెళ్ళకపోతున్నా, కొంచెం నాపై దయ చూపు. సరే ఏం చేసాడు వెళ్తారు, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ పిల్లచి పిల్ల ఎట్లయితే మళ్ళీ అయ్యో పిల్లలు ఏమైంది మళ్ళీ పెడుతున్నాం, కొంచెము వాకిలికి వెళ్ళే రోడ్డు మీద పోతా అంటే 20 ఫీట్ రోడ్ పోతా అంటే కుక్కుంది తాతను చూసి నేను ఎప్పుడు బయట పోదామంటే తాపను చూసి మింగింత నచ్చుతుంది. ఏమైంది పిల్లి పిల్లితో మళ్ళీ కొన్ని రోజులకు వచ్చింది పెడితే మళ్ళీ పుట్టిన మళ్ళీ మళ్ళీ పెడుతున్నాడు దరిద్ర
ఇట్లా మంది తిరుగుతున్నారు అయిపోయింది. అంటే కొంచెము జంగుల్లో పోయి తిరిగత్తంటే ఒక పులి ఉంది ఎప్పుడు దాన్ని మింగెత్తని చూస్తుంది. సరే పులి ఎలుక పిల్లి నుండి కుక్క నుండి పులి పులైన తర్వాత రెండో ఎవరిని సాధు సాధు కేంద్ర ఏ ఉద్దేశం ఉంది మిమ్మల్ని మింగేస్తాను మింగేసి దుంకిట్లో మింగుతాడు పునర్షిక బాబా తెలుసు గీతమ్మ రాట గేమ్ సో ఇఫ్ యు గెట్ పఫ్డ్ అప్ Krishna will make you from rat to lion. Krishna will make you from rat to a lion. But if you forget that grace which made you lion, then Krishna will convert you a rat. మహావరుద్ధమైన తర్వాత కూడా మహావరుద్ధమైన తర్వాత ఏమైంది కృష్ణ అంతర్ధానం అయిపోయాడు తల్లి చేసి ముడుకొని వెళ్ళిపోయాడు అర్జున్ ద్వారక ఉన్నప్పుడు తో ద్వారకకి వెళ్ళే మనం కదా నిద్ర తీసేస్తాం కదా చనిపోయిన తర్వాత కానీ నిద్ర తీసేస్తాం తో ద్వారక వెళ్ళే కృష్ణుడు ఆ 16,108 రాములను ద్వారక నుండి హస్తినాపూర్ తీసుకొస్తాడు నిద్ర కోసం తో దారిలో కొందరు ఆదివాసీ పిల్లగన్ను ఇన్ఫిడల్ కావర్డ్ బాయ్స్ వాళ్ళు అర్జున్తో యుద్ధం చేశారు 10-12 పిల్లగన్ను జస్ట్ వీరు కాదు ఆదివాసీ పిల్లలు ఏమవుతాయి వాళ్ళు యుద్ధంలో అర్జున్ని ఒడగొట్టారు విపరీతంగా భయంకరంగా ఒడగొట్టారు అర్జున్ వాజ్ డిఫీటెడ్ అర్జున్ ఆలోచిస్తారే ఇదేంది ఐఎమ్ దట్ సేమ్ అర్జున This is that same Rath. I have that same Gandiva. నేను అదే అర్జున్ని ఇదే గాండివ అవే ధనుషాలు అదే రథం అన్నీ ఉంది 18 రోజులలో 64 కోట్ల జనాలను సంహరించేవాడి నేను ఈరోజు ఈ 10-12 ఆదివాసీ బాల చేత ఓడిపోయి ఇదేంది అని ఆలోచిస్తుంది ఆలోచించి ఆలోచించి అప్పుడు అర్జున్కి కన్క్లూజన్ ఏంది అప్పుడు కృష్ణుని రథం మీద ఉండే ఈరోజు కృష్ణుని రథం మీద లేడు ప్రభుపాదులు వారు శ్రీమద్ భాగవతం 1st canto 15th chapter 5th verse మీకు రెఫరెన్స్ ఇది 1:15:5 దాని యొక్క పర్పోర్ట్లో ప్రభుపాద చెప్తున్నారు భగవంతుని ఉద్యమంని కృష్ణుడు ఇతడు తన ఉద్యమంని తన మిషన్ని మెయింటైన్ చేయడం కాదు లేకపోతే ఏదన్నా ఏమంటారు ఓటీ కాదు టు ఎస్టాబ్లిష్ హిస్ మిషన్ సమ్ టైమ్స్ కృష్ణ విల్ ఎంపవర్ సమ్ ఆర్డినరీ పర్సన్ భగవాను తన శక్తులతో ఒక సాధారణ మానవుడు శక్తి సంపన్నుడు చేసేస్తాడు దేనికోసము తన ఉద్యమం కోసం తన మిషన్ కోసం ఎప్పుడైతే మిషన్ పూర్తయిపోతుందో కృష్ణమిత్రుడు అవన్నీ శక్తులు మళ్ళీ తీసేసుకుంటాడు తర్వాత ప్రభుపరతులు వై డస్ కృష్ణ టేక్ అవే అవన్నీ శక్తులను ఐశ్వర్యాలను వైభవాలను ఎందుకు కృష్ణుడు లాగేసుకుంటాడు బికాస్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ గోయింగ్ బ్యాక్ హోమ్ బ్యాక్ టు గాడ్ భగవద్ వెళ్ళడానికి అవన్నీ శక్తులు అవన్నీ ఐశ్వర్యాలు అవసరం లేదు తో భగవాన్ లాగేసుకుంటాడు తో కనుకనే ఎప్పుడైతే భగవాను ఇచ్చిన శక్తులను మనం భగవంతుని సేవ కాకుండా ఆత్మానుభూతి కోసం కాకుండా కేవలం తన ఇంద్రియాల భోగ విలాసం కోసం వాడుకొని తన ఐశ్వర్య తన అహంకారాన్ని మనం పెంపొందించుకోవడమో అప్పుడు భగవాన్ చెప్పాడు హీల్ టేక్ అవే ఎందుకు ఎందుకు టేక్ అవే ఎందుకంటే ఆ అహంకారంతో నువ్వు ఆయనకు దూరమైపు ఆ అపమానకు దూరం అయ్యేసరికి నువ్వు కృష్ణుడు దూరమైపు సో ప్రభు రెడ్డి
బట్ ఇఫ్ సచ్ మెటీరియల్ ఆపులెన్స్ కాజెస్ వన్ టు బికమ్ పఫ్డ్ అప్ అండ్ ఫర్గెట్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ద లార్డ్ సర్టన్లీ టేక్స్ ఆల్ ది ఆపులెన్స్ అవే అని చేసుకో. రావణాసురి పరిస్థితి ఏమి, కీటకశుభ పరిస్థితి ఏమైంది, పెద్ద పెద్ద చక్ర సమ్రాటులు ఇతిహాసం చరిత్రలో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఏమైనాయి బికాస్ ఆఫ్ దిస్ రీజన్. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నష్టమడు ఇదే కారణం వల్ల అహంకారం. ఏ ప్రభుత్వం కానీ, ఏ శాసనం కానీ, ఏ పార్టీ కానీ అలా అహంకారం వచ్చేసిందా పడిపోయి. ఇంగ్లీష్ అంటారు ప్రైడ్ కమ్స్ డై బిఫోర్ ఫాల్. ప్రైడ్ కమ్స్ డై బిఫోర్ ఫాల్. పడిపోయిన ఏమవుతుంది, అహంకారం వచ్చేది, అహంకారం వ్యక్తిని పడగలుగుతుంది. కనుక మనం పడిపోద్దంటే అహంకారంని రానియద్దు. ఎప్పుడు రాదు, ఎట్లా రాదు, ఎప్పుడైతే ప్రతి ఒక్క దాన్ని మనకున్న ప్రతి ఒక్క విషయము ఇది కృష్ణ ప్రసాదము, ఈ ఐశ్వర్యము కృష్ణ ప్రసాదము, నా ఆరోగ్యము కృష్ణ ప్రసాదము, నా వైభవము కృష్ణ ప్రసాదం, నా భార్య భర్తలు కృష్ణ ప్రసాదము, నా పుట్టిన పిల్లలు కృష్ణ ప్రసాదము, నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క విషయము మానస దేహో గేహో జోకిచ్చు మోర్ అర్పిలు తువా పదే నందకిషు. నా మానస, నా మనసు, నా దేహము, మానస దేహో గేహో నా ఇల్లు జోకిచ్చు మోర్ దగ్గర ఏది ఉందో అవన్నీ కేవలము నీ పాద పద్మలు నేను సమర్పిస్తాను. అప్పుడు అహంకారం ఉంది, అప్పుడు అహంకారం ఉంది. కృష్ణుని వస్తువు కృష్ణుని సేవ వినియోగించకపోతే అహంకారం వచ్చేది. కృష్ణస్ బ్లెస్సింగ్స్ నాట్ యూజ్ ఇన్ కృష్ణ సర్వీస్ ఈక్వల్ టు కనుక ఇక్కడ కోపరకులు ద లార్డ్ బెస్ట్ హౌస్ మర్సీ అపాన్ హిస్ డివోటీ బై హెల్పింగ్ హిమ్ ఫైండ్ అవుట్ హిస్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. తన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి కృష్ణ ఎప్పుడు తన భక్తులు ఎరుసలు సాయం చేస్తూ ఉంటాడు. తో ఆ సాయం చేసే విధానం ఏంది, లాగేసుకోవడం. ఆ సాయం చేసే విధానం ఏంది, ఇవ్వడం. ఇక్కడ కృష్ణుడు చూస్తాడు అబ్బాయి ఈ వ్యక్తికి బాబు శివశ బాగా కోరిక ఉంది కానీ ఏం లేదు పాపం చేయడానికి, కోరిక నిండా ఉంది కానీ ఏం లేదు, ఏం చేశాడు ఇచ్చేట నిండా చేసుకున్న సేవ కానీ బాగుంది కానీ కోరిక లేదు ఉండేవి లాభం తీసేసుకోడు. ఇక్కడ ఇచ్చేసుకున్నాడు కోరిక లేని తీసేసుకొని కోరిక ఉన్నవానికి ఇచ్చేస్తాడు. ఇది కృష్ణుంది వర్కింగ్ స్టైల్. ద లార్డ్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ద డివోటీ ఇన్ ఎవ్రీ వే. ప్రభుపాదు ద లార్డ్ ఈజ్ రెడీ టు హెల్ప్ హిస్ డివోటీస్ ఇన్ ఎవ్రీ వే బట్ మెటీరియల్ ఆపులెన్స్ ఇస్ సమ్టైమ్స్ డేంజరస్. భౌతిక ఐశ్వర్యము కొన్ని సందర్భంలో చాలా డేంజరు. ఎందుకు, బికాస్ ఇట్ డైవర్ట్స్ వన్స్ అటెన్షన్ టు ఫాల్స్ ప్రెస్టీజ్. ఏమవుతుంది, మతి మంచడు మారిపోతుంది, డైవర్ట్ అవుతుంది ఫాల్స్ ప్రెస్టీజ్ బై గివింగ్ వన్ ద ఇంప్రెషన్. ఆ వ్యక్తికి నమ్మకం కలిగితే ఏంటి, ఐఎమ్ ద ఓనర్ అండ్ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఈ భావం కలిగిస్తుంది. ఏంది, ప్రత్యేకమైన ప్రభువును స్వామి నేను, నా ఇల్లు, నా ఐశ్వర్యం, నా బంగ్లా, నా గాడి, నా భార్య, నా పిల్లలు, నా ఇది, నా అరే క్యారీ వాట్ ద హెలర్. ఎంత టైం పడుతుంది, ఎంత టైం పడుతుంది, సెకండ్స్, సెకండ్స్ పడుతుంది. ఒక టైం ఉండే రోడ్డు మీద చోటు చోటుకు అడుగు అడుగు నీ ఫోన్లు అనమాట. ఒక టైం వచ్చేసింది భూతద్దాం పెట్టుకొని వెతికి ఫోటో అనుకుంటుంది. కరీంనగర్ రోడ్డు మీద అడుగు అడుగున ఫ్లెక్స్లు అడుగు అడుగు ఫోటో అనుకుంటుంది. ఫ్లెక్స్లు ఉన్నాయి కానీ ఫ్లెక్స్ల మీద మొక్కలు లేవు, ఇప్పుడు ఇంకో మొక్కలు అనుకుంటుంది. మళ్ళీ ఏంటది, మళ్ళీ ఇంకో మొక్కలు అనుకుంటుంది. ఈరోజు నేర్చుకోవాల్సింది ఆ ఫ్లెక్స్ విషయం, ఫ్లెక్స్ చూసి నేర్చుకోవాల్సింది. ఫ్లెక్స్లు అవే కానీ ముఖాలు లేవు, ఆ పరంపర లేదు, గురు పరంపర లేదు, ఫౌండర్ అసలు లేడు,
ప్రెసిడెంట్ గురు లేదు, వర్తమాన ఆచార్య లేదు, ఎవరు లేరు, మొత్తం సిస్టమే చేంజ్ అయిపోయింది. కనుకనే టు ప్రొటెక్ట్ ద డివోటీ ఫ్రమ్ సచ్ మిస్అండర్స్టాండింగ్ ద లార్డ్ షోస్ స్పెషల్ మర్సీ. ఇటువంటి అపార్థము కలుగుట భగవానుడు ఆ భక్తుంగిత్తులు స్పెషల్గా ప్రత్యేకించి అనుగ్రహిస్తారు. ఎట్లా? సమ్ టైమ్స్ టేక్ అవే దిస్ మెటల్ ప్రొటెక్షన్. ఇది ప్రత్యేకమైనటువంటి అనుగ్రహము. యస్యాహం అనుగ్రహణామి హరిషే తద్ధనం శ. ఏం చెప్తున్నాడు కృష్ణుడు? ఇదే భాగవతంలో పదకొండు స్కందంలో యస్యాహం అనుగ్రహణామి, ఎవరైతే నేను అనుగ్రహిస్తారో ఏం చేస్తారు? హరిషే తద్ధనం శ అని తీసేసుకుంటాడు. ఇక జాగ్రత్త ఉన్నాయి పోతే ఉంచుకునే పోతుంది. కానీ ఇది ఈ శ్లోకం ఈ రెండు భాగం ఏముంది? అన్ని భౌతిక ఐశ్వర్యం లాగేసుకుంటాడు, తనను ఆ భక్తునికి అప్పగిస్తాడు. ఇది రెండో భాగం. తనను భక్తుని అప్పగిస్తాడు. ఐఎమ్ యువర్స్ అప్పు ముజే లేదు. ఏం కావాలి? డి వాంట్ కృష్ణ ఆర్ డి వాంట్ కృష్ణస్ ఎనర్జీ? నారాయణ కావాలన్నా నారాయణ సీనా కావాలి. నారాయణ సీన్ తీసుకున్న కౌరవులు ఒక్కరు కూడా భక్తులు బతకలేడు. బతికిండు ఆ టైం లోపల నారాయణ సీన కోసం నంబర్ వన్ మిలిటరీ ఫ్యాలిక్స్. దాని మించిన సైన్యం లేదు ఆ టైం లోపల. అంటే భగవంత సేన, భగవంతుడు నంబర్ వన్ అంటే సేన కూడా నంబర్ వన్. కానీ ఏమైంది? ఆ నంబర్ వన్ సేన కూడా ఈ 100 మందిని కాపాడలేకపోయింది, రక్షించలేకపోయింది. కానీ అదే పంచపాండవులు పడి ఎవరు? నారాయణ. అస్త్రాలు శస్త్రాలు ఏం లేని నారాయణ, యుద్ధము చేయని నారాయణ. వాళ్ళు 100 నష్టపోయారు, ఈ 5 అలాగే ఉన్నారు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువ నీతి మతిర్మ. కృష్ణ విల్ టేక్ అవే ఎవ్రీథింగ్ బట్ హీల్ గివ్ హింసెల్ఫ్. తో పాండవులకు తనకు అప్పగించుకున్నాడు, కౌరవులకు తన శక్తి ఇచ్చేసింది. ఆ శక్తి వల్ల నష్టానికి కారణమైపోయింది. అదే శక్తి వల్ల నష్టపోయింది. ఎందుకు? ఎందుకంటే పాండవులు ఎప్పుడు భగవంతునికి అహంకారం రాకుండా లొంగినారు, కౌరవులేమో అహంకారం. హరే కృష్ణ శ్రీ ప్రభుపాదకి జై. ఎనీ క్వశ్చన్స్? ప్రశ్నలు అడగవచ్చు.